అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే, టిఫా స్కాన్ లో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే నార్మల్, ఎంత తక్కువ, ఎంత ఉంటే అబ్నార్మల్ అని ఒక వివరంగా మనం వీడియోని చూసుకుందాం. చాలా చిన్న టాపికే, మీకు యూస్ఫుల్ అనుకుంటే చూడండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టిఫా స్కాన్ గురించి ఆల్రెడీ మనం వీడియోలో చూస్తున్నాం. టిఫా స్కాన్ అనేది ఎంత ఇంపార్టెంట్ స్కాన్ అని. ఈ యొక్క టిఫా స్కాన్ లో ప్రతి ఒక్క అవయవాన్ని మనం చెక్ చేస్తారు, బర్త్ డిఫెక్ట్స్ కూడా చెక్ చేయబడుతుందని చెప్పాము. అలాగని అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ కూడా టిఫా స్కాన్ లో చెక్ చేయబడుతుంది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది చిన్నారికి ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చిన్నారికి లేదా తల్లికి కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఇలా మనం చూసినట్లయితే టిఫా స్కాన్ లో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వాల్యూస్ ఎంత ఉండాలని చూసినట్లయితే, నార్మల్ గా ఈ టిఫా స్కాన్ ఎప్పుడు చేస్తారంటే 18x24 లేదా 26 వీక్స్ లోపల చేయబడుతుంది. అంటే 5 to 6 మంత్స్ లోపల చేస్తారనమాట. సో ఈ స్కాన్ చేస్తున్నప్పుడు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ రేంజ్ అనేది ఈ వారంలో ఎంత ఉంటే నార్మల్ అని చూస్తే, సాధారణంగా ఏఎఫ్ఐ వాల్యూ అనేది 9 మాసాలలో 8 నుండి 18 వరకు ఉండేది నార్మల్ రేంజ్ అని అంటారు. 24 కంటే ఎక్కువగా ఉన్నా, 5 కంటే తక్కువగా ఉన్నా అబ్నార్మల్ వాల్యూస్ అనమాట. అదేవిధంగానే టిఫా స్కాన్లో అంటే 18 వీక్స్ నుండి 26 వీక్స్ లోపల గనక మీరు స్కాన్ తీయించుకున్నప్పుడు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ రేంజ్ అనేది ఎంత ఉండాలంటే 9 సెంటీమీటర్స్ నుండి 16 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. 18 నుండి 24 వారాల లోపల మీకు గనక 9 నుండి 16 వరకు గనక మీకు ఏఎఫ్ఐ వాల్యూ ఉంటే ఇది నార్మల్ రేంజ్ లో ఉన్నట్టు. మీకు కనుక 8, 7 అలా ఉందనుకోండి, ఇప్పుడే మీకు అంత తక్కువగా ఉందంటే థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి మీకు చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఒకవేళ మీకు 16 కంటే ఎక్కువగా అంటే మీకు చాలా ఎక్కువ 24, 25 ఉందనుకోండి, అప్పుడు ఈ అంటే ఈ యొక్క సెకండ్ ట్రైమిస్టర్లో ఇంత ఉందంటే థర్డ్ ట్రైమిస్టర్లో ఇంకా ఇంక్రీస్ అవ్వచ్చు, తగ్గిపోయే ఛాన్స్ కొంతమందికి ఉంటుంది. అలాంటప్పుడు అది కూడా అబ్నార్మల్గా ఎంచి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. సో టిఫా స్కాన్లో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి నార్మల్ రేంజ్లో ఉన్నాయో లేదో మీ యొక్క స్కానింగ్ రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.